ప్లీజ్ థర్డ్ వేవ్ సంకేతాలు మళ్ళీ లాక్డౌన్ విధిస్తే పరిస్థితి ఏమిటి కాళ్ళకు చెప్పు లేవు సార్ మీరే ఆదుకోవాలి కడుపు నిండా అన్నం లేదు మీరు దయచేసి మా పొట్ట నింపాలి అయ్యో నా భర్త చనిపోయాడు మీలో ఎవరైనా సాయం చేయండి దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితి నాది ఇలాంటివి ఎన్నో విన్నాం కదిలిపోయాం కరిగిపోయాం మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ మన జీవితాలను అతలకుతలం చేసేందుకు సిద్ధమైతే చిన్న చితగా ఉద్యోగులు ఏమైపోతారు ప్రైవేటు బడి ఏమైపోతారు హమాలీలంతా ఏమైపోతారు ఎవరు ఎవరితో అయినా యుద్ధం చేయొచ్చు కానీ దేశం యావత్తు ఐక్యమై కరోనాతో చేసే యుద్ధమే ఇప్పుడు ఇక ముఖ్యం ఆ దిశగా అడుగులు వేసేటప్పుడు జాగ్రత్త చర్యలు తప్పవు అని నాయకులు గుర్తుపెట్టుకుంటే మేలు లేదంటే ఆకలి చావులు తప్పవు మళ్ళీ లాక్డౌన్ పెడితే ఒకవేళ సంబంధిత నిబంధనలు అమలైతే కేంద్రం నుంచి అటువంటి ఉత్తర్వులే వస్తే అప్పుడు మన దేశ ప్రజలేమవుతారు ఆ రోజు తిండికి లేక అల్లాడిన వలస కార్మికుల కష్టాలను మనం మరవలేం ఆ రోజు చంటి బిడ్డలతో వేలకు వేల మైళ్ళ ప్రయాణాన్ని మర్చిపోలేం ఆ రోజు దారిలోనే ప్రాణాలు విడిచిన కష్టజీవుల దుఃఖాన్ని మరవలేం అత్యంత అనాలోచితంగా లాక్డౌన్ను విధించి ఏ ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఎందరో అభాగ్యులను అన్నం పెట్టకుండా మార్చి చంపిన పాపం కూడా ప్రభుత్వాలదే ఆఖరికి ఆ రోజు ప్రజలే అంతా ఒకటయ్యారు తిండి లేని వారికి తిండి అందించారు గుక్కెడి నీరు అందించి దాహార్తి తీర్చారు చాలా చోట్ల మానవత దృక్పథంతో ఆదుకుని నిలువ నీడనిచ్చి ఆ వలస కార్మికులకు ఆత్మ బంధువులు అయ్యారు మళ్ళీ లాక్డౌన్ పెడితే ఇదే భయం అందరిలోనూ నెలకొని ఉంది వ్యాపారాలు పోతాయి వేల కోట్ల రూపాయల టర్నోవర్ నిలిచిపోతుంది విద్యా సంస్థలు మూతపడతాయి చదువులు ఆన్లైన్ పేరిట సాగినా అవేవి విద్యార్థి ప్రతిభలోనో వికాసంలోనో ఎటువంటి మార్పు తీసుకురావు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోతాయి ఇంటిలో ఉంటూ ఉంటే తినడానికి తిండి ఉన్నా సరే మనోవ్యధ పెరిగిపోతుంది కొన్ని చోట్ల గృహహింస పెరిగిపోతుంది అన్నీ వాళ్ళ ఇంట్లో బోర్ అన్న పదం వినపడుతుంది సరే మరి ఏమీ లేని వారింట్లో ఏం జరగనుంది పాపం బిడ్డల ఆకలి తీర్చలేని తల్లిదండ్రులు పస్తులతో ఉంచలేక కన్నీటి పర్యంతం అవుతారు రెక్కాడితే గాని డొక్కాడనే కుటుంబాలు ఆత్మన్యూన్యతలో ఉండిపోతాయి పనులు లేక డబ్బులేక చాలీ చాలని తిండితో బతుకు ఏడ్చే కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే బియ్యం గింజలు ఏపాటి సరిపోతాయని లాక్డౌన్ కారణంగా జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అవును నిరుద్యోగం పెరిగిపోతుంది ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి ఏం జరిగినా జరగకున్నా నేతాశ్రీలకు ఇవేవి కంటికి ఆనవు కనుక ఈ లాక్డౌన్ అన్నది పేదవాడి గుండె దిగులు పెంచేదే అలా చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి కార్మికుల ఉపాధిని దూరం చేయకూడదు ఎంత కష్టం వచ్చినా సరే ఉత్పత్తి రంగాలను నిలుపుదల చేయకూడదు తగు జాగ్రత్తలతోనే పరిశ్రమలను నడిపించాలి కొన్ని చోట్ల లాక్డౌన్ తప్పదనుకుంటే ముందే సమాచారం ఇచ్చి సంబంధిత వర్గాలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాలి ఇవేవి చేయకుండా లాక్డౌన్ అంటే అదొక ప్రమాదకారి అదొక విషతుల్యమైన నిర్ణయం ఇంకా చెప్పాలంటే అదొక ప్రాణాంతకి